తన స్వలాభం కోసం పార్టీ పదవులు ఆశించి అధికార పక్షానికి కొమ్ము కాస్తూ దళితులకు అన్యాయం చేస్తున్న జిల్లాకు చెందిన దళిత ద్రోహిని ప్రజలు ఎవరు నమ్మరని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళ వసంతరావు ఆరోపించారు. ఓల్డ్ రిమ్స్ లోని ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెచ్చరిల్లుతున్న తరుణంలో వాటిని పక్కదారి పట్టించేలా ఆయన మాట్లాడడం సరైన చర్య కాదని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రాయి శ్రీను, గౌరవ అధ్యక్షులు గొట్టిముక్కల అంజయ్య, ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకట్రావు, అనిల్, నాగార్జున, వెంకట్, వినోద్, గోపి, రోసయ్య తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఒక ఆయన సభలో సమావేశాలు ఏర్పాటు చేసి మీడియా ముందుకు వచ్చి నేను దళిత నాయకుణ్ణి, మరి అంబేద్కర్ వాదిని, అంబేద్కర్ వారసుణ్ణి, మరి నేను దళిత మేధావిని, మీడియా సమావేశం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు జరుగుతూ ఉంటాయి. దీని విషయంలో చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లడానికి మరి దళితులపై దాడులు జరుగుతున్నాయనే నెపంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దళితోద్ధారకుడు అని మాట్లాడటం జరిగింది. ఈయన జూబూడి ప్రభాకర్ రావు గారు. మరి ఈ జూబూడి ప్రభాకర్ రావు గారు మాట్లాడిన మాటల్లో ఈరోజు సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సప్ వగైరా వీటిలో నీ గురించి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైన పోస్టులు పెడుతున్నారో, ఏ విధంగా కామెంట్లు పెడుతున్నారో నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలా. మరి ఈ చిగ్గులేని బతుకు ఎందుకో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు అందరిని గమనిస్తున్నారు. ఎవరి ప్రవర్తన ఎలా ఉంది, ఎవరికి ఏం చేయాలనేది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దళితులను అవమానించాడు. మరి ఒక మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి దళితులను అవమానించారు. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్ దళితులను అవమానించారు. ఈ విధంగా అనేక చోట్ల అనేక విధాలైనటువంటి విధాలుగా దళితులపై దాడులు జరుగుతుంటే ఒక్కసారైనా ముందుకొచ్చి ఈ దళితులపై జరిగిన దాడుల్ని మరి ఖండించిన దాఖలాలు లేవు. ఇది తగ్గ పని కాదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు అందరూ నీ మాట వినే స్థాయిలో ఎవరు లేరు. మరి నిన్ను ఎవరో ఇప్పుడు మరి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లారో అర్థం కావట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాలా, నీ సొంత జిల్లా ప్రకాశం జిల్లా